సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలోని రఘుత్తంపల్లి గ్రామ సర్పంచ్ కారునివీడి కాషాయం కండువ కప్పుకున్నారు. గురువారం మండల కేంద్రంలోని క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే రఘునందన్ రావు సమక్షంలో రఘుత్తంపల్లి సర్పంచ్ రెడ్డి దేవిరెడ్డికి పార్టీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. దుబ్బాక మండలం రఘుత్తంపల్లి గ్రామానికి సంబంధించినటువంటి గౌరవ సర్పంచ్ గారు ఈరోజు భారతీయ జనతా పార్టీ కుటుంబంలోకి రావడం జరిగింది. వారిని సాధారణంగా పార్టీలోకి ఆహ్వానిస్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం పంచాయతీలకు ఇచ్చేటువంటి నిధులు మినహా రాష్ట్ర ప్రభుత్వం గత 6 నెలలుగా అన్ని రకాలైనటువంటి అకౌంట్లను ఫ్రీజ్ చేయడం వల్ల గ్రామ పంచాయతీల సర్పంచులు గత 7 కాలం నుంచి చేసినటువంటి పనులకు ఒక్క రూపాయి కూడా రాని కారణం చేత సర్పంచులు తీవ్ర అవస్థలకు ఇబ్బందులకు గురవుతా ఉన్నారు. ఈ రాష్ట్రంలో కొంతమంది సర్పంచులు తాము డబ్బులు వడ్డీకి తీసుకొని వచ్చి పనిచేసినాం, ఇబ్బందులు పడుతూ ఉన్నాం, అకౌంట్లు ఫ్రీజ్ అయినాయని చెప్పి ఎస్టీఓ కార్యాలయంకి వెళ్తే చెప్తా ఉన్నారు. దీనివల్ల మాకు తీరని నష్టం జరుగుతుందని ఒకరిద్దరు సర్పంచులు సూసైడ్ కూడా చేసుకున్నారు. పేరుకేమో ధనిక రాష్ట్రం, మంత్రులేమో బాగా విలాసంగా తిరుగుతూ ఉన్నారు, కొత్త కొత్త కార్పొరేషన్లకు చైర్మన్లు వస్తున్నారు, కార్లు బంగ్లాలు వస్తున్నాయి, అవన్నీ దివాలా తీస్తూ ఉన్నాయి. కానీ నిజంగా గ్రౌండ్లో ఉండి పొద్దున్న 6 గంటల నుంచి రాత్రి 6 గంటల వరకు గ్రామస్తులకు ఏ కష్టం వచ్చినా మేమున్నామని పనిచేసేటువంటి సర్పంచులకి మోరీలు కడితే, కార్యాలయాలు కడితే, లైట్లు వేస్తే, ఇతరత్ర పనులు చేస్తే ఏ పనికి సంబంధించిన డబ్బులు కానీ చెల్లించకపోవడం అనేది బాధాకరమైనటువంటి విషయం. సర్పంచులు రాష్ట్ర ప్రభుత్వం మీద తిరుగుబాటు చేయాలనేటువంటి ఆలోచనలో ఉన్నారు. అందుకని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారికి నేను చేసేటువంటి విజ్ఞప్తి ఏంటంటే, గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి నిధులు ఎక్కడెక్కడైతే ఫ్రీజ్ చేసి పెట్టారో వాటిని వెంటనే విడుదల చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సర్పంచుల్ని, సర్పంచుల సంఘాలన్నింటినీ కలుపుకొని పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక ఆందోళన కార్యక్రమాన్ని త్వరలోనే ప్రకటిస్తాం భారతీయ జనతా పార్టీ పక్షానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం నేరుగా పంచాయతీలకు పంపించినటువంటి డబ్బుల్ని కూడా ట్రాక్టర్ ఇన్స్టాల్మెంట్లకి, జీతాలకి, ఇతరత్ర అవసరాలకి వాడుతూ గ్రామ పంచాయతీలలో జరగాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కుంటుపడేటందుకు రాష్ట్ర ప్రభుత్వం పరోక్షంగా బాధ్యత వహించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ, సర్పంచులందరూ కూడా ఇప్పటిదాకా చేసినటువంటి పనులకు సంబంధించిన డబ్బుల్ని వెంటనే రిలీజ్ చేయాలని చెప్పి సర్పంచుల పక్షాన ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను.